शुक्लांबरधरम विष्णु शिशुवर नम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय सर्वज्ञों को शांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल चूस्ट प्रेक्षक हृदयपूर्वक धन्यवाद। वीडियो मुख्य रेल पंद संवस में मंगलवार रोज कटते अंत रेल पंद संवस अड़पेड़ మీరు గనక మంగళవారం రోజు పుట్టినట్టయితే అది ఏ సంవత్సరమైనా కానివ్వండి మంగళవారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే ఈ యొక్క 2019వ సంవత్సరంలో మీరు చాలా చాలా అదృష్టవంతులు అవుతున్నారు అంటే మీరు ధనాన్ని మీరు శాసించబోతున్నారు ఎన్నో సంవత్సరాల నుండి కూడా మీరు కష్టపడుతూనే ఉన్నారు ఆ కష్టానికి తెరబడే రోజు రానే వచ్చేసింది అది 2019 మీకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఎందుకంటే నేను చెప్పినటువంటి రాశులలో కేవలం రెండు రాశులు మాత్రమే అది ఈ యొక్క రోజు పుట్టిన వారికి అదృష్టవంతుని చేయబడుతుంది మరి అది ఏ రోజు మరి ఏ రాశి అని మంగళవారం రోజు కనుక పుట్టినటువంటి వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి అంటే ఇది జలతత్వపు గల రాశి దీనికి అధిపతి కుజుడు ఆ కుజుడు 2019వ సంవత్సరంలో తన రెసిస్టెన్స్ పవర్ పెంచుకోబోతున్నాడు అలాగా మేష రాశి మేషరాశిలో గనక మీరు పుట్టినట్టయితే అది మంగళవారం రోజు పుట్టినట్టయితే ఈ మేషరాశి అగ్నితత్వపు రాశి దీనికి అధిపతి కూడా కుజుడే ఈ కుజుడు మీకు 2019 సంవత్సరంలో మిమ్మల్ని ధనవంతులను చేయబోతున్నాడు దీన్ని మీరు దీన్ని పక్కన పెట్టేసి అనవసరపు విషయాల్లో తలదూర్చకండి ఎందుకంటే మీరు ఒక విషయం చెప్పారంటే ఆ విషయాన్ని పట్టుకొని మీరు ముందుకు నడిచినట్టయితే తప్పకుండా మీరు బాగుపడతారు అదేవిధంగా ఈ 2019 సంవత్సరంలో కూడా మీ పేరుని అదృష్ట సంఖ్యావరణంలోకి మీరు మార్చుకోవాలి జ్యోతిష్య శాస్త్రంతో పాటు ఇటు సంఖ్యా శాస్త్రాన్ని మనం పరిశీలన చేస్తున్నాం జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి 12 హౌసెస్లో కూడా ఈ యొక్క ఉన్నటువంటి గ్రహాలు స్థానచలనాలు అంటే గమనం అంటే వాటి కొద్ది రోజులు అవి ఆ చక్రంలో తిరుగుతూ ఉంటాయి అప్పుడు మీలో కొన్ని మార్పులు అనేవి కూడా సంభవిస్తాయి అవి ఆ మార్పులు అనేది కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు కొన్ని నెగిటివ్గా ఉండొచ్చు కానీ ఆ పాజిటివ్ మార్పులు అవి కొద్ది రోజులే ఉంటాయి కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు సద్వినియోగం చేసుకునే పద్ధతి ఇంకొకటి ఉంది అదేంటంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని అక్షర బలాన్ని సెట్ చేసుకోవాలి ఆ అక్షర బలమే సంఖ్యాశాస్త్రం ఆ సంఖ్యాశాస్త్రాన్ని మీ పేరులో అన్వయించుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి రోజులు స్టార్ట్ అయినట్టు కాబట్టి మీ టైం అనేది కూడా చాలా వేస్ట్ చేయకండి ఆ టైం అనేది ఒకసారి ఒకరోజు నిన్నటి రోజు తిరిగి రమ్మంటే అది 8000 కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు ఆ టైం అనేది కూడా మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ 2019 సంవత్సరంలో వృశ్చిక రాశి మరియు మేషరాశి మంగళవారం రోజు పుట్టిన వారికి చాలా చాలా అదృష్టాలను తెచ్చిపెట్టబోతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి తప్పకుండా మీ రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో